Yoshi Bonawa. Praise the Lord. Praise the Lord. Banadaka. Akka ma tamat kosam prayer cheyandakka. Endu kante ayanaki malla daggu start aitundakka. Cheddam. Tamat kosam cheddam. స్కూల్ కి వెళ్తున్నారా మీరు? వెళ్తలేము అక్క. మమ్మీ వెళ్ళలేము. ప్రజలమే యూనిఫామ్ బాగుంది. ప్రైజ్ లార్డ్, నీ పిల్లలు బాగున్నాయి, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. ఓకే, మనం స్టార్ట్ చేసేసుకుందాం. మరి వాళ్ళ సండే స్కూల్ పర్లేదు. 1, 2, 3, 4 నలుగురికి నలుగురు ఉన్నాలే. మనం స్టార్ట్ చేసేసుకుందాం. మరి మీరందరు కూడా స్టార్ట్ చేయాలంటే మనం ఏం చెయ్యాలి? టై కూడా తీయలేదమ్మా ఇంకానే. కావాలి తత్వం చేసుకోండి. ప్రాంతంలో మీ తోడ నడిపించండి. అందరూ వాక్యము ఏం చేసుకోండి. నమ్రాం తండ్రి. ఆమెన్. ఎంత చక్కని క్యూర్ గా చూసారు. చిన్ని మాటలు, చిన్ని ప్రార్థన. వా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ షరీన్. అన్మ్యూట్ చేసుకోవాలి. బైబిల్ ఫ్యాక్ట్
బాగా సహాయం చేయండి అసయ్య. ఎందుకంటే ఏసై నామంలో అడిగి వేకున్నాం తండ్రి. ఆమెన్. Amen. Amen. Super, super. Thank you so much. God bless you, Stacy. Praise the Lord. God bless you, Stacy. Tell him to come to our dinka. Okay, na? Yes, I am. Hello, Arjun. Naam Tandri. Amen. Very good, Tandri. God bless you. Amen. Okay, Temu Selena wala. కి పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ ఉందంట రేపు, తన కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఖుషి అండ్ జోషి, జోషికి బాలే దగ్గుగా ఉందని చెప్పాను, ఇందాక ప్రేయర్ రిక్వెస్ట్ అడిగాను కాబట్టి జోషి కోసం కూడా. అలాగే సుష్మిత అక్కయ్య విశేషం చెప్పబోతుంది, సుష్మిత అక్కయ్య కూడా జ్ఞాపకం. కనుమసుకోవాలి, చేతులు జోడించాలి. శారణ్ కూడా ప్రార్థన. మహాపరిశుద్ధుడ గొప్ప దేవ, జీవం కలిగిన తండ్రి, దేవాధిపతి, ప్రేమకరమైన నామాన్ని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త అయిన దేవ, మీకు ప్రణతులమైన ఆది అంతమైన తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టచ్చాలని దేవ, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములన్నీ మీ కృపలో మమ్మల్ని దాచి కాచి కాపాడిన ప్రభా, మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి, స్తోత్రాలు. అయినా మరొక సండే స్కూల్ మాకు ఉచితంగా ఇచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు బహుమానంగా ఇచ్చిన దేవ, స్తోత్రాలు. ఎంతో మంది ప్రభా అయ్యా ఇది మీ దండితను వదులుకుంటూ ఉంటున్నారు, వారందరినీ కూడా మీరు నాశనం చేసుకోండి. మాకు ఇచ్చిన దండితను బట్టి వందనాలు. యెహోవా దేవుడు గల జనులు దండులన్నా ప్రభు, ప్రతి దినము మీ పాదాల చింతకు వచ్చి ప్రభు అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి ప్రభు, చిన్న బిడ్డలైన వారందరితో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, వాళ్ళను వీళ్ళని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ జీవులు మాకు ఇచ్చిన జోషి అనే కుటుంబాన్ని దీవించండి, వారి చేతి పనులు దీవించండి. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలతో సాధించాలి మీద బట్టి వందనాలు. దీవించండి వారి ప్రతి పనిలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మ అభిషేకం బలంగా వారి పైకి తెచ్చివేసి ఇంకా నూతన కార్యంలో నాయన తండ్రి పక్షంలో జరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాము. నేను అక్కడ బట్టి నాయన తండ్రి అయ్యా, ప్రతి బాబుని బట్టి, ప్రజలను బట్టి మీకు మంచి జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నీ పనిలో బిడ్డలు చెరుకు కలిగి ప్రభు చదువులోనూ ఇంక నీ పనిలో రెండు జ్ఞానం కలిగి చేసుకు కావటానికి కావాల్సిన శక్తిని బలాన్ని బిడ్డలు కలగించిన ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. మీ అక్కడిని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. శ్యామక్కని బట్టి వందనాలు. మరి స్కూల్ నుంచి త్వరగా వచ్చి నేను జాయిన్ అవ్వడానికి కావాల్సిన ప్రభా అయ్యా, ఇదిగో సమస్తాన్ని కూడా మీరు అనుకూలపరచుకుని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మరి సెలీనాని బట్టి వందనాలు ప్రభా. మరి రేపటి నాన్న పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుండగా తండ్రి నీవు జ్ఞాపకం చేసుకోండి, మరి మీటింగ్ నుంచి అటెండ్ అవ్వడానికి సహాయం చేయండి. మరి చక్కటి కమ్యూనికేషన్ వారిద్దరి మధ్య జరగడానికి సహాయం చేయమని తండ్రి మీకు వందనాలు. సెలీనాని దీవించండి, చక్కటి మాస్క్తో బిడ్డను మీరు నాయన తండ్రి దీవించి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. జోషి బాబుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఆ యొక్క దగ్గర నుంచి, ఆ యొక్క బలహీనత యావత్తు నుంచి కూడా నీవు బిడ్డను విడిపించమని నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ యొక్క లంగ్స్ లో ఉన్న నిమ్మని ఆవత్తిని కూడా మీరు బయటకు నెట్టలేమని ప్రార్థిస్తున్నాం. మీ రక్తంలో బిడ్డపై ప్రోక్షించమని, సంపూర్ణ స్వస్థతను బిడ్డలను బిడ్డకు అనుగ్రహించి సాక్షిగా బిడ్డలు నిలుపుకోమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు. బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఆశ కలిగి వచ్చారయ్యా స్టేసీలా, నేను స్టేసీ సెలీనా ఇంకారు ఏఎంజేలు బిడ్డలు చాలా మంది ప్రభు, ఎంతమంది బిడ్డలైతే ఇప్పటి వరకు చేరి ఉన్నారు, వారందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా కార్పెట్టి మీరు తీసుకురమని స్కూల్ నుంచి త్వరగా వచ్చి వారు జాయిన్ అయ్యి తండ్రి మీ నామాన్ని స్తుతించడానికి సహాయం చేయమని. మరి ఇది నాన్న లెసన్ చెప్పబోతున్న సిస్టమ్స్ అక్కడ బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి మీ ఆత్మ నడిపింపును, మీ ఆత్మ సహాయాన్ని అక్కడికి అనుగ్రహించమని, మీ కృపలో భద్రపరచమని, మీ పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకం మాకపైకి దించేయమని అడుగుచు ప్రభా. అయ్యా కావలసిన జ్ఞానాన్ని తనకి ప్రసాదించమని, తను మీ స్వాధీనంలో తీసుకోమని, చక్కటి జ్ఞానాన్ని ఆరోగ్యం కూడా తనకి ఇచ్చి ప్రభా నీ కృపలో భద్రపరచమని. యాక్షన్ సాంగ్స్ లో, మెమరీ వర్డ్స్ లో నాయన తండ్రి, ఇంకా ప్రతి ఒక్క విషయంలో ప్రోగ్రామ్ అంతట్లో కూడా నీకు తోడుగా ఉండమని, ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి. మరి రూట్ జాయిన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన వర్షాలను బట్టి ప్రభా బిడ్డలు రాలేకపోతున్నారు, వారికి నెట్ చక్కగా అందులాగానే సహాయం చేయండి. బిడ్డలు కూడా మా మధ్యకి వచ్చి స్థితించడానికి సహాయం చేయమని, సమస్త మహిమాధనత ప్రభావం మీకే చెల్లించుకుంటు, మీకే ఆరోపించుకుంటు, మా ప్రభు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైస్ లో పిల్లలు రుజు వచ్చారా? Wow, praise God, praise God. Ah!
ఓకే ప్రైజ్ లార్డ్ పిల్లు వావ్ ప్రార్థన అయిపోయింది కదా చక్కగా స్టేసీ ప్రార్థన చేసింది షారన్ ప్రార్థన చేసింది బుడ్డి బుడ్డి మాటలతో ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు కదా పామేటు కూడా ప్రార్థన చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ పిల్లలు ఓకే ఇప్పుడు ఏంటి చెప్పండి మనకి ఏంటిది ఇప్పుడు ప్రార్థన అయిపోయింది అంతేనా ఏమైంది పిల్లలు ఇలా సందేశం వేస్తున్నారు కదా అందరూ అందరం ఇలా కలుసుకుంటున్నాం చాలా మంది రావట్లేదు మన ఫ్రెండ్స్ కదా మనం మిస్ అయిపోతున్నాం చాలా మంది ఫ్రెండ్స్ ఈసారి ఏం చేద్దాం చేస్తా ఈ పాట ద్వారా మన మన ఫ్రెండ్స్ అందరినీ పిలుద్దాం పిలుద్దామా పిలుద్దామా వద్దాం ఎంతమంది రెడీగా ఉన్నారు పిలవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఏ ఎవరు రెడీ లేరా ఒకటి రూతిని జాయిన్ అయినా ఏ ఎందుకు పిలువరా మా ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి కదా మరి నానా ఏం చేయాలి ఏం చేస్తున్నావు ఫైన్ చేసేద్దామా మరి పిలిచేద్దాం ఓకేనా నేను కూడా మీతో పాటు మా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నాను పిల్లలు సండే స్కూల్ కి రమ్మని అందుకే నేను కూడా మీతో పాటు చేస్తాను చేస్తామా రెడీగా ఉన్నారా ఆర్ యూ రెడీ ఓ ఎస్ ఎస్ జీసస్ మృత్యుం చేయడాని వామో వామో
ఏమేమో చెప్తారు ఏమేమో చెప్తారు చెప్పండి అన్ని చెప్పండి చెప్పండి ఏం చెప్తారు ఇంకా ఏమో చెప్తున్నారు మొత్తం పాటలు రావాలా అందరు రావాలి
వెరీ గుడ్ థ్యాంక్ యూ స్టేసీ అందరు ఓరెన్ సెలీనా అందరు కూడా మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి రేపు చక్కగా మనం చిల్డ్రన్ డే సెలబ్రేషన్ చేసుకుందాం దేవుని వాక్యాన్ని వచ్చి షేర్ చేసుకుందాం ఏసీ గురించి మీరు ఇందాక చెప్పారు కదా ఇలా చెప్తాం అక్క అని అలా చెప్తాం మనం ఓకేనా తీసుకొస్తారా మీ ఫ్రెండ్స్ ని చూద్దాం రేపు ఎంతమంది తీసుకొస్తారో చూద్దాం మీ అందరికి కూడా దేవుని దీవెనలు ఉంటాయి ఎంతమంది తీసుకొని వస్తారో వాళ్ళందరికి కూడా గాడ్ బ్లెస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ పిల్లలు బై బై అక్క పామి ఓకే మరి బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తున్నారు ఆరన్ ఆరన్ ఓరెన్ అన్మ్యూట్ చేసుకోవాలి ఏం చేస్తావు అక్క మోషే 400 పీపుల్ తీసుకు 40,000 పీపుల్ తీసుకెళ్తే కరక్క అప్పుడు ఆ పీపుల్ కి నడిచి నడిచి దాటమంటారక్క అప్పుడు జీసస్ ప్రే చేసి ఆ బండరాయిని స్టిక్ తో కొట్టమంటారక్క అప్పుడు నీళ్ళు వస్తాయక్క అమ్మో అవునా అమ్మో బండరాయిని కొడితే వాటర్ వచ్చిందా అవునక్క తాగారా వారందరూ తాగారక్క ఎలా ఉందక్క టేస్ట్ బాగుందంట అని చెప్తాను స్వీట్ ఉందక్క స్వీట్ ఉంది వావ్ ఎక్సలెంట్ ఓరెన్ వండర్ఫుల్ క్లాప్ కొడదామా ఓరెన్ కొద్దాం అందరు కూడా వెరీ గుడ్ ఎక్సలెంట్ బండరాయిని దేంతో కొట్టారు మోషే గారు అన్ని చూసుకోవాలి స్టిక్ తో కొట్టారక్క స్టిక్ తో కొట్టారా ఓకే సుత్తితో కొట్టారు Okay. Good day, huh? Very good, Nana. Very good. Very good. God bless you. God bless you. Okay. Mari. దేవుడు అవసరానికి ఉన్నది లేనట్లుగా చేస్తాడు లేనిది ఉన్నట్లుగా కూడా చేసే దేవుడు కదా అక్కడ అయితే నీళ్లు లేవు కానీ దేవుడు ఆ లేని ప్లేస్ లో ఉంది అని చెప్పాడు కదా మనకి ప్రతి అవసరతను తీర్చే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఆ దేవుడు ఆ బండలో నుంచి నీటిని రప్పించిన దేవుడు కదా దేవునికే మహిమ ఓరని భలే మంచి మాట చెప్పావు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ మరి ఈ రోజు పాట పాడాలి ఏంటి తెలుసు ఇక్కడ నుంచి కండిషన్ ఏంటో తెలుసా ఈ రోజు నుంచి మనకి షాలెం అంకుల్ బుక్స్ పంపించారు కదా ఎవరి దగ్గర ఉండి ఒకసారి మీ బుక్స్ చూపించండి మీ చేతిలో ఓకే సెలీనా ఓరెన్ నీకు బుక్ రాలేదా ఓకే జోషి ఖుషి నీకు రాలేదా ఓరెన్ నీకు రాలేదా జోయల్ నీకు రాలేదా ఏం జోయల్ సిట్ డౌన్ నీకు బుక్ వచ్చిందా రాలేదా మినీ అక్క బుక్ ఉన్న వాళ్ళు కింద పెట్టేసేయండి బుక్ లేని వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి ఓకే ఓకే మీ బుక్స్ మీరు కింద పెట్టేసేయండి చేతులు కట్టుకోండి ఓకే ఎవరికైతే బుక్ లేదో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి ఓరెన్ ఖుషి జోయల్ వాళ్ళ ముగ్గురికి లేవు ఎవరికి షారూన్ నలుగురికి రాలేదు ఓరెన్ షారూన్ 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 ప్రశస్త ఉంది కదా షారూన్ నీ నంబర్ యాడ్ అయిందా గ్రూప్ లో జోయల్ పంపిస్తే వెళ్ళిపోద్దేమో కదా చెప్తున్నాడు ఏం జోయల్ నీకు పంపిస్తా అన్మ్యూట్ చేసుకో నాన్న మ్యూట్ చేసేస్తున్నావు అక్క షారూన్ కి బుక్ పంపించాలంటే ఏం చేయాలి షారూన్ నెంబర్ ఇంకా మన దాంట్లో మన గ్రూప్ లో యాడ్ అయిందా షారూన్ నెంబర్ పంపించను మినీ అక్కకి ఇప్పుడు చెప్పినా పర్వాలేదు గ్రూప్ లో యాడ్ అవ్వలేదక్క ఇప్పుడు చెప్పేనా నా నంబర్ ఉంది కదా నా నంబర్ కి షారూన్ వాళ్ళ మదర్ నంబర్ నాకు లేదా అంత వర్షం పైకి పోయి ఓకే థ్యాంక్ యూ ఇంకా ఓరెన్ నీ పేరు రాసేసాను ఇంకా ఖుషి జోషి రాసేసాను పైకి ఎందుకు వెళ్ళాను ఇంకా ఇంకా ఖుషి జోషి నీ పేరు రాసిందన్నా మీ పేరు రాశాను జోయల్ అని చేతనికి వచ్చింది ఫైన్ స్టేసీకి వచ్చింది సెలీనాకి వచ్చింది ఓరెన్ కి రాలేదు రూత్ అండ్ జోయ్ మీకు రాలేదా వచ్చిందా ఓకే జోయల్ అని చేస్తాను మీకు
వచ్చింది ఆకాష్ జాయిన్ అండ్ చేయడానికి వచ్చింది ఆశీర్వాదం అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చారు సో రిష్మా క్యాతికి వచ్చింది ఇక్కడ ప్రిస్కిలా ఉంది ప్రిస్కిలా నీకు వచ్చిందా నా నా బుక్ కనీసం హలో ప్రిస్కిలా అక్కడ రాయమంటారా వద్దంటారా ప్రిస్కిలా నీకు బుక్ కావాలంటే ఇప్పుడు మీరు ఏమైనా నెంబర్ ఇస్తే మీకు బుక్ వస్తుంది ఓకేనా మీరు ఈ రోజు అన్నా కొంచెం మరి మాకు మీ ఫేస్ చూపించకపోయినా కనీసం మాట్లాడినా మాట్లాడితే మీకు బుక్ కావాలంటే మీరు ఏమైనా మాట్లాడండి ఓకేనా ప్రిస్కిల్లా ఒకటోసారి ప్రిస్కిల్లా రెండోసారి ప్రిస్కిల్లా మూడోసారి అడుగుతున్నాను నేను మరి మా మాట మీద నువ్వు గౌరవించి నువ్వు ఏమైనా మాట్లాడితే నువ్వు నెంబర్ ఇస్తే నీ బుక్స్ వస్తాయి ఓకేనా ఓకే సరే పిల్లలు గమనించండి ఓరేన్ ఖుషి జోషి ఏంజల్ షారన్ మీకు ఇవాళ మెసేజ్ వస్తుంది నా ఫోన్ నంబర్ నుంచి ఓకేనా వాట్సాప్ మెసేజ్ వస్తుంది ఇవాళే వస్తుంది మీరు చూడాలి అందులో చూసి నేను ఏం అడిగానో వెంటనే నాకు పంపించాలి ఓకేనా మర్చిపోకుండా నాకు ఏం అడిగానో అది వెంటనే పంపించాలి ఏం లేదు మీ అడ్రస్ మీ పేరు అవే అడుగుతాను నేను ఓకేనా ఎస్ వాట్సాప్ మెసేజ్ చూస్తూ ఉండండి ఇవాళ మధ్య సాయంత్రం కదా వస్తుంది నా నంబర్ నుంచి ఓకే మర్చిపో ఓకే మరి మరొక్కసారి చెప్తున్నాను మిన్ని అక్క మీకు మెసేజ్ పెడుతుంది వెంటనే దానికి మీరు ఆన్సర్ చేయండి మీకు ఒక క్వశ్చన్ వేస్తుంది అనమాట మీరు వెంటనే దానికి ఆన్సర్ చేయండి అప్పుడు మీకు బుక్స్ తొందరగా వస్తాయి అయితే ఇంకొక కండిషన్ ఏంటంటే మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా ఆ బుక్ చూసి బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ లో నుంచి ఒక పాట సెలెక్ట్ చేసుకుని రోజుకొకళ్ళు పాడాలి ఓకేనా కాబట్టి ఈరోజు సెలీనా మంచిగా చక్కగా అల్లరి పిల్లలు కాదు అనుకుంటూ చక్కని పాట పాడింది రేపు పాట పాడడానికి ఎవరు రెడీగా ఉంటారు పిల్లలు ఎవరు మీ బుక్ చూసి మీరు పాడాలి ఓకే జాయ్ అండ్ రూత్ వాళ్ళు రేపు బుక్ చూసి పాడతారంట తర్వాత ఇంకొకరికి ఛాన్స్ రేపు అడుగుతాను అప్పుడు మీరు మళ్ళీ ఛాన్స్ సరే పిల్లలు సరేనా రేపు ఒక స్పెషల్ ఏంటి మనకి రేపు మనం ముందుగానే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా రేపు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఒక్క ఓన్లీ ఒకసారి యాక్షన్ సాంగ్ ఉంటుంది ఇంకా చిన్న యాక్టివిటీ ఉంటుంది తర్వాత అక్కడ నుంచి కాంపిటీషన్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు తర్వాత వాళ్ళకి టైం వేస్ట్ అయిపోద్ది లేట్ గా వస్తే మరి 5:30 వరకు సారీ 5:20-5:25 వరకు మాత్రమే ఈ కాంపిటీషన్ జరుగుతుంది లాస్ట్ 5 మినిట్స్ హెచ్చరికలు ఉంటే 5:30 లెసన్ కి వెళ్ళిపోతాం కాబట్టి ఈలోపు ఇదంతా జరుగుతుంది కాబట్టి మీరు తొందరగా వస్తే అంతవరకు మీ దగ్గర మీకు 1/2 అవర్ ఉంటుంది మీకు వేయడానికి మీరు ఏది వేసినా ఒక చెట్టు ఒక ఒక ట్రీ ఒక సన్ ఒక ఇంకేమైనా హిల్ ఇంకా వాటర్ ఏమైనా వేసారనుకోండి సపోజ్ వేస్తే ఏంటది ఎందుకు వేశారు చెట్టుకి ఏంటి అసలు ఆ హిల్ ఏంటి ఆ వాటర్ ఏంటి అంటే మీరు చెప్పొచ్చు పిల్లలు ఇది క్రియేషన్ అని చెప్పొచ్చు దేవుడు వీటన్నిటినీ చేశాడు కలుగు చేశాడు అని మీరు చెప్పొచ్చు అలా మీరు ఏది వేసినా గానీ దానికి ఒక మీనింగ్ మాకు చెప్పాలి సరేనా ఎందుకు వేశారు అనేది మాకు చెప్పాలి ఒక మనిషిని వేసినా ఏం చేసినా గానీ దాంట్లో నుంచి ఒక మీనింగ్ మాకు చెప్పాలి అదే లెసన్ అయినా ఏమైనా పర్వాలేదు అయితే లాస్ట్ టైం మేము మీకు అలా చెప్పినప్పుడు మీరు ఏం చేశారు అని అంటే మీ మెమరీ వర్ షీట్స్ గానీ ఇంకేవేవో తీసుకొని చూపించేశారు అక్క గుర్తుందా మిన్ని అక్క పవని అక్క అలా చేసేసారు కాబట్టి ఇప్పుడు అలా చేయడానికి వీల్లేదు మీ కెమెరా మీ మీ యొక్క వైట్ షీట్ మీద ఉండాలి మేము దాన్ని మేము చూస్తూనే ఉంటాము మీరు పెన్సిల్ కానీ క్రయాన్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ వాటర్ కలర్స్ కానీ ఏదైనా మీరు వాడుకోవచ్చు అక్కడే వెయ్యాలి మేము చూస్తుండగా మీకు వేరే వాళ్ళు ఎవరు మీకు హెల్ప్ చేయకూడదు సరేనా ఏసే చూస్తున్నాడు మీ టాలెంట్ ఏంటో మీరు బయట పెట్టుకోండి ఓకే గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ మరి ఇప్పుడు మనం చక్కగా మెమరీ వాస్ చెకింగ్ కి వెళ్ళిపోదాం కొంచెం టైం ఉంది గబగబా చూసేసుకుందాం ఓకే ఓ టు పవని అక్క పిల్లలు మరి రేపు మనందరం రెడీగా ఉందామా ఇన్స్ట్రక్షన్స్ అన్ని విన్నారు కదా సరే మరి రెడీగా ఉండండి ఓకే మరి మెమరీ వాస్ చేయించండి ఎవరు చేస్తారు చేశారా చేశారు సెలీనా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రావాలి అందరూ డ్రాయింగ్ చేయాలని చెప్తావా
Very good.
వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు అసలు ఇవ్వాల్సిన ప్రేయర్ పాయింట్ చెప్పండి నాన్న. రుణములు అంటే ఏంటి? సూపర్, వెరీ గుడ్ తల్లి, సూపర్ నాన్న. అలా తీసుకోలేదా? And forgive our debts as we forgive our debtors. Matthew 6:25. Thank you. Praise Lana. Sakka kucho. Praise Lana. Akka. Akka nen home up chele dakka. Okay na. Namre vas chapta mari. నేర్చుకోలేదక్క. అక్క నేను స్టోరీ ఎప్పుడు చెప్పాలక్క? అది ఏమంటే జీసస్, అది చిల్డ్రన్స్ డే. అది డిసెంబర్ ఫస్ట్ నీకు ఇచ్చామా? అవునక్క. ఎవరి మంత్ ఫస్ట్ జరుగుతుంది కదా, అలాగే అప్పుడు డిసెంబర్ 1st నా నీకు లెసన్. ఓకేనా? ఓకే అక్క, థాంక్స్. ఓకే నాన్న. విజయ ప్రియా, మమ్మీ కాలేజ్కి వెళ్ళావా? చెప్తావా మరి హోంవర్క్? కలరింగ్ చేసుకో. క్రేయాన్స్ ఉన్నాయా? బాగుంది, కలరింగ్ చేసుకో. ఓకేనా? సూపర్ ఉంటుంది కలరింగ్. ఓకే మెమరీ వచ్చింది. శారణ్ చేసావు హోంవర్క్? హ్యాపీ జర్నీ చేశారా? చెప్పండి. మా రుణస్థులము మేము క్షమించిన ప్రకారము మమ్మను క్షమించుము. మా రుణములను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మత్తయి 6
Panendu. Very good. And forgive our debts as we forgive our debtors. Matthew 6, chapter 12, verse. Praise the Lord. Praise the Lord, Nana. Very good. What an ending. And which is? Mamdu was Rasana Kipri. Mami Rasara, no Rasana? Rasana Kipri. Forgive your debts. 6:1. Thank you. Very good, ma'am. Praise the Lord. God bless you. Sharon, chase her, Sharon, believe now. Okay, people, under the writing, yeah? Praise the Lord, Sharon. Chase her, Nana, how much? నేర్చుకున్నాం చెప్తాం అక్క. చెప్పండి తల్లి, చెప్పండి. మత్తయి 6:12 మనం శ్రమలకు తెగ మమ్మల్ని శోధనలోకి తెగ కీడులుండి తప్పించుము. మత్తయి 6:12 థ్యాంక్ యూ అక్క. ప్రైజ్లో అక్క. మత్తయి 6:12 మమ్మల్ని శోధనలోకి తెగ కీడునుండి తప్పించుము. మత్తయి 6:12 ప్రైస్ లో రక. థాంక్యూ ప్రైస్ లో రక. థాంక్యూ ప్రైస్ లో రక. గాడ్ బ్లెస్ యు బోత్. పిల్లలు అయిపోయింది అందరిది. ఎవరైనా ఉన్నారు ఇంకా? శ్యామ మక్క అయిపోయారు. అంత అయిపోయింది కదా పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు. అందరు చక్కగా చేసుకున్నారు సార్. బాగా చదువుకున్నారు. వాక్యాన్ని మర్చిపోకండి. మీ హృదయంలో భద్రపరచుకోండి. మరొకసారి చెప్తున్నాను, మీకు శాలెం అంకుల్ చేసిన బుక్స్ అందరికీ రావాలి. ఎవరికైనా రాకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీ అడ్రస్ పంపించండి, మీ యొక్క పెట్టే మెసేజ్ మీరు వెంటనే రిప్లై ఇవ్వండి, మీకు అందరికీ ఇంటికి వస్తాయి. సరేనా? అయితే ఆ బుక్ లో బైబిల్ నాలెడ్జ్ బుక్ చూసి అందులో నుంచి పాట పాడాలి. రేపు జాయ్ అండ్ రుతళ్ళు మరి పాడతానని ఒప్పుకున్నారు కాబట్టి రేపు వాళ్ళు పాడతారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అలా మొత్తం అందరికీ ఛాన్స్ వస్తుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు సుస్మిత అక్క. ఓకే, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం పిల్లలు, అందరూ చాలా డల్ గా ఉన్నారు. బయట వర్షం పడుతుందానా? మీ చల్లగా ఉన్నారా? ఓకే, ఈ చల్ల చల్లని వెదర్ లో మనం ఒక హాట్ హాట్ లెసన్ చెప్పేసుకుందామా పిల్లలు? చికెన్ పకోడీ బాగుంటది అక్క. పెద్దవక్క చికెన్ కోడే పిల్లలు. అయితే ఆ ఫైర్ మొత్తం బార్బిక్యూ అయిపోద్ది అక్క. ఇప్పుడు మా పిల్లలకి బిర్యానీ కంటే ఇంకా స్పీషియస్ మీల్ దేవుడు ఇవ్వబోతున్నాడు అక్క మా పిల్లలకి ఇప్పుడు. ఓకే పిల్లలు, మరి మనందరం లెసన్ కు వెళ్ళిపోయే ముందు అలాంటి హాట్ హాట్ లెసన్ ఏంటో తెలుసుకునే ముందు అందరం ప్రార్థన చేసి స్టార్ట్ చేసుకుందామా? మరి మీ బైబుల్ బుక్స్ పెన్స్ అండ్ వాటర్ బాటిల్స్ రెడీయా? కూర్చున్నారా? లెట్స్ ఆల్ గెట్ ఇన్ యువర్ పొజిషన్స్. నీల్ డౌన్. 1, 2, and 3. గెట్ రెడీ. లేవట్లేదు కొంతమంది, నాకు కనిపించిపోతుంది. ఎస్. ఓకే పిల్లలు, మనం ప్రార్థన చేసేసుకుందామా? ఓకే, లెట్స్ ప్రే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ప్రియ తండ్రి నాన్న, మరి ఒకసారి తండ్రి మీ సన్నిధానంకి వస్తున్నాం ప్రభు. పిల్లలందరము, టీచర్స్, నేను కూడా ప్రభువా,
నీ పాదముల దగ్గర ప్రభువా మా ప్రార్థన తండ్రి పెట్టడానికి ప్రభువా మేము వేడుకోవడానికి వచ్చాం ప్రభువా. మేము వాళ్ళ లెసన్ లోకి వెళ్ళబోతుండగా ప్రభువా నీ పరలోకపు సన్నిధిని మా హృదయంలో పిల్లలందరి హృదయాల్లో మా మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాం. మీ పరిశుద్ధ అగ్ని చేత మా అందరిని నింపండి. పరిశుద్ధాత్మలో తండ్రి వేసి మమ్మల్ని తండ్రి వేసి ఉజ్జీవింపజేయమని వేడుకుంటున్నాం నాన్న. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభువా, వినే ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభువా, నాయన ఈ వినే ప్రతి ఒక్క వాక్యము సెంటెన్స్ కూడా తన హృదయంలో భద్రపరుచుకున్నట్లు వారి జీవితంలో క్రియాకార్యం రూపం దాల్చినట్లు మీ కృపా కనికరం ఉంచున్నాను. ఎందుకంటే ముఖ్యంగా తండ్రి నాయన నన్ను మరుగుపరచమని మీ ఆత్మ చేత నింపి జ్ఞానాత్మ చేత నింపి నాయన బిడ్డలకి తగిన విధంగా తండ్రి డెలివర్ చేయడానికి నీ కృప దయచేయమని, నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ చేయమని వేడుకుంటూ మరీ ఒకసారి మమ్మల్ని మీ పాదముల చెంత తండ్రి వేసి పెట్టుకొని ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ యేసునామని ప్రార్థనడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ఎస్ అందరు కూడా పిల్లలు రెడీ ఉన్నారు. అయితే మరి అయితే పిల్లలు మనం ఇప్పుడు ఏ మంత్ లో ఉన్నాం పిల్లలు? ఈ మంత్ నెంబర్ ఏంటి? మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి ఇయర్ లో? ఓ వావ్, అందరు చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు పిల్లలు. ఆడియో లేకున్నా కానీ ఎలాగ మిమిక్ చేసి చూపేలా తెలిసిపోయింది అందరికి. ఎస్, దిస్ ఇస్ ద 11th మంత్ అండ్ ఇట్ ఇస్ నవంబర్. ఎస్, సో ఇదంతా ఫుల్ వాటర్ వాటర్ రెయినీ రెయినీ క్లౌడీ అండ్ కోల్ కోల్ గా ఉంది కదా పిల్లలు. ఓకే, సో మరి ఇప్పుడు మీకు చలి పెడుతుందా? లెసన్ వింటారా? వింటారు కదా. ఓకే పిల్లలు, సో మీ ఎంతమందికి ఎలీషా ప్రవక్త గురించి తెలుసు? ఎలీషా ఎంతమంది విన్నారు పిల్లలు? ఎలీషా అందరికి తెలుసు కదా. అక్క వినిపిస్తుంది? అక్క వినిపిస్తుంది అక్క, చెప్పండి. నేను వీడియో కనిపిస్తుంది అక్క? నువ్వు కనిపిస్తున్నావమ్మా, నువ్వు ఏమైనా పెట్టావా? అయితే కనిపించడా? ఆడియో లేదా? అక్క ఆడియో వినిపిస్తుంది? అక్క బాగుంది, క్లియర్ గా ఉంది. ఓకే పిల్లలు, ఎంతమందికి ఎలీషా ప్రవక్త గురించి తెలుసు పిల్లలు? ఓకే, చాలా మందికి తెలుసు కదా. సో ఆ ఎలీషా గారు చాలా చాలా కార్యాలు చేశారు కదా పిల్లలు. అయితే ఈ రోజు ఆ ఎలీషా గారు చేసిన ఒక మిరకల్ అనుకుందామా, ఒక ఇంపాసిబుల్ థింగ్ మ్యాన్ గాడ్ ద్వారా చేశారు అనుకుందాం, అలాంటి ఒక లెసన్ మనము ఈ రోజు నేర్చుకుందాం పిల్లలు. అది మనకి ఎక్కడుందంటే 2 రాజులు గ్రంథము 6:8-23 పిల్లలు. అక్క నాకు స్టక్ అయిపోతుంది, మీకు కనిపిస్తుంది అక్క? అంటే నాకేం కనిపించట్లేదు. ఓకే 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 పిల్లలు, మరి అందరు బైబిల్స్ ఓపెన్ చేసాం పిల్లలు. మరి ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన గ్రంథము పేజ్ నెంబర్ 311 2 రాజులు గ్రంథం అంటే 2 కింగ్స్ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 8-23 ఉన్నాయి కదా పిల్లలు. ఆ పారాగ్రాఫ్ అంతటిలో ఈ యొక్క ఇలస్ట్రేషన్ అనేది ఉంటుంది పిల్లలు, ఈ యొక్క లెసన్, వాట్ వీ కెన్ సే స్టోరీ ఆర్ వాట్ ఎవర్. ఓకే పిల్లలు, దాని యొక్క సమరీ అంటే మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 2-3 మనము దాని నుంచి చదువుకొని విల్ గో ఫార్వర్డ్. అయితే నేను అందులో ఉంచి 311 పేజ్ పిల్లలు తీశారు కదా, 2 కింగ్స్ 6:8-23 లో నేను 16-17 చదువుతున్నాను పిల్లలు. ఓకే, అండ్ ఐ బిగిన్ విత్ ద 16th వర్స్. అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండడం చూచెను. ఓకే పిల్లలు, ఇక్కడ ఏంటి పిల్లలు అగ్ని గుర్రాలు అగ్ని రథాలు అంటున్నారు పిల్లలు? ఇది వరకు విన్నారా పిల్లలు మీరు అగ్ని గుర్రాలు అగ్ని రథాల గురించి? ఏ లెసన్ లో విన్నారు పిల్లలు? విన్నారు కదా. సో లెట్స్ నాట్ గోయింగ్ టు దాట్. మనం ఈ రోజు లెసన్ ఏంటంటే, అయితే పిల్లలు నేను ఒక సీక్వెన్స్ లో ఒక లెసన్ చిన్న స్టోరీ లాగా చెప్తా పిల్లలు, ఓకేనా? ఏమైందంటే ఇజ్రాయెల్ రాజు ఉన్నారు కదా పిల్లలు, ఎలీషా గారు ఇజ్రాయెల్ రాజుకి వాళ్ళకి ప్రవక్తగా దేవుని యొక్క మెసేజ్ అంటే దేవుని దగ్గర నుంచి మెసేజ్ మనుషులకి ఇచ్చే వారిలా ఉంటున్నారు కదా పిల్లలు. అయితే ఆ ఇజ్రాయెల్ రాజు గారు దగ్గర ఈ దాతాను అనే ఊరిలో
ఎలీషా ప్రవక్త ఉన్నారన్నమాట పిల్లలు, ఆ ఊర్లో ఉంటున్నారు, ఆ కింగ్డమ్ లో, ఇజ్రాయెల్ కింగ్డమ్ లో. దానికి కింగ్ ఎవరు అప్పుడు? జోహోరం, జోరం అని కూడా అంటారు పిల్లలు. అక్కడ ప్రాఫెట్ ఎవరు? ఎలీషా గారు. ఏ ఊర్లో ఉంటున్నారు? దోతాను. ఇంగ్లీష్ లో దోతన్ అని ఉంటది పిల్లలు. ఓకే చూడండి, అక్క నీ వాయిస్ నీ నెట్ బాగా స్లో అయిపోయింది అక్క. జరుగుతాయి కదా. అయితే ఒకసారి ఇస్రాయెల్ రాజు వీళ్ళ కింగ్డమ్ లో ఉన్నప్పుడు అక్క, 1 మినిట్ అక్క, నేను నెట్ ఓకే పిల్లలు మరి అక్క చెప్తుంది బాగా నువ్వు కనిపించట్లా మాకు అక్క. నీ నెట్ స్లో అయిపోయిందమ్మా, వినిపిస్తుంది వాయిస్ వినిపిస్తుందిలే. ఫోన్ లో వస్తావా? పూర్తిగా లీవ్ అయిపోయింది. ఓకే ఇల్షా అక్క, నా మాన్నే బాత్ మానక డుక్కిలా డుక్కులగాయి బుడ బుడ డుక్కులగాయి. తెలుసా మీకు పిల్లలు? పిల్లలు మీకు తెలుసా లేదా? వచ్చేసింది అక్క, వచ్చేసింది. ఓకే సారీ పిల్లలు, వినిపిస్తుంది. ఓకే ఓకే సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే పిల్లలు లెట్స్ కమ్ బ్యాక్. అయితే ఇజ్రాయెల్ కింగ్డమ్ లో దోతన్ అనే ఊరిలో ఎలీషా అనే ప్రాఫెట్ గారు ఉంటున్నారు. ఆ కింగ్డమ్ కి కింగ్ ఎవరో తెలుసా? జోహోరం అన్నమాట. అయితే మనకి ఇలా అన్ని కంట్రీస్ కి ఎనిమీస్ ఉంటాయి కదా, వార్ జరుగుతుంది కదా, అలాగే ఏమైంది మన ఇజ్రాయెల్ కంట్రీ కూడా ఒక ఎనిమీ ఉన్నారు అనమాట. వాళ్ళు, ఆ కింగ్డమ్ పేరు సిరియా, ఆ రాజ్యం పేరు సిరియా రాజ్యం, దాని కింగ్ బెన్ హదద్. అయితే ఏం చేస్తారండి, ఎట్లన్నా ఇజ్రాయెల్ పైన వార్ యుద్ధం ప్రకటించి వాళ్ళని ఆక్యుపై చేయాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని కలలు కంటూ ఉంటాడు. కలలు కంటమే కాదు ఏం చేస్తాడు పిల్లలు, మంచి మ్యాప్స్ ప్లాన్స్ గీసి ఏం చేస్తాడు తెలుసా? ఒక మంచి ఆంబుష్ అంటారు కదా పిల్లలు, పన్ను పొంచి ఉంటారు కదా, మంచి ప్లాన్ వేసి ఒక క్యాంప్ వేసుకొని, ఎనిమి క్యాంప్స్ ఉంటాయి కదా పిల్లలు, అట్లా క్యాంప్ వేసుకొని అక్కడ సైన్యాన్ని అంతా పెట్టుకుని అట్లా దాక్కుని ఎప్పుడు వీళ్ళు వస్తారా, ఎప్పుడు వీళ్ళపైన అటాక్ చేద్దామా అని ఉంటూ ఉంటారు పిల్లలు. అయితే ఇజ్రాయెల్ వెళ్ళే ప్రజలతో ఎవరున్నారు పిల్లలు మనకి తోడుగా? దేవుడు ఉన్నాడు కదా పిల్లలు, ఏసై ఉన్నాడు. సో మనం ఎలాంటి ఆపద వచ్చినా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా ఏమైనా మనకి ఏమైనా అవుతుందా? ఏం కాదు. సో ఏమవుతుంది అప్పుడు, ఎలీషా గారు ఏమో దేవుడా ఇజ్రాయెల్ ప్రజలు కాపాడని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు ఎలీషా గారికి, వాళ్ళు ఏమేం ప్లాన్ చేస్తున్నారు అన్ని ముందే చెప్పేస్తారు ఎలీషా గారికి. అప్పుడు ఎలీషా ఏం చేస్తారు అంటే రాజుకు చెప్తారు, ఓకే రాజుగారు ఇట్లాగా సిరియా రాజు మనం పైన ఇట్లా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళొద్దు అంటే అప్పుడు ఏం చేస్తారు రాజుగారు జోహోరం రాజుగారు, ఓకే ప్రొఫెట్ ఓకే నాయన ఫాదర్ మై మాస్టర్ ఓకే అని అంటారు. ఓకే అని చెప్పి ఏం చేస్తారు, ఒబే చేస్తారు. ఒబే చేసి అక్కడికి వెళ్ళారు అనమాట. అట్లాగే ఎన్నిసార్లు ఈ సిరియన్ కింగ్డమ్ వాళ్ళు ఎన్నిసార్లు ప్లాన్ చేసినా గానీ అన్నిసార్లు ఫెయిల్ అయిపోతారు, ప్రతిసారి కూడా ఫెయిల్ అయిపోతారు. ఎందుకు? ప్రతిసారి దేవుడు ఎలీషా గారికి వాళ్ళు ఏమేమి ప్లాన్ చేస్తారు ముందుగానే ఎలీషా చెప్పేస్తారు, ప్రాఫెట్ గారికి చెప్పేసిన తర్వాత, ప్రవక్తకి చెప్పేసిన తర్వాత, ఎలీషా ప్రవక్తకి చెప్పేసిన తర్వాత ఎలీషా గారు ఏం చేస్తారు రాజుగారు చెప్పేస్తారు, రాజుగారు ఏం చేస్తారు ముందుగానే ప్రిపేర్ అయిపోయి ప్రొటెక్ట్ చేసుకుంటారు. అలాగా ఎన్నిసార్లు ఎంత ఫ్లాప్ అయిపోయింది బాబు, ఏంట్రా బాబు వీళ్ళ దగ్గర, అరే ఇట్లా కాదురా భయ్, మన దగ్గరే మన రాజ్యంలో ఎవరో స్పైస్ ఉన్నారు, మీకు స్పైస్ అంటే తెలుసు కదా గూఢచారులు, అని తెలియకుండా ఇట్లా మనలాగే ఉండి చెప్పి ఇట్లా అన్ని గమనిస్తూ శత్రువులకు అప్పగిస్తారు కదా ఇన్ఫర్మేషన్. లేదు లేదు, మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసి వీళ్ళందరూ ఫెయిల్ అయిపోతున్నారు, ఇట్లా కాదు మనలోనే ఎవరు స్పైస్ ఉన్నారు, ఈ ఎవరు కనిపెట్టాలి అంటే. అప్పుడు
ఆ బెన్హదర్ అంటే ఆ సిరియా రాజు వాళ్ళ కోర్ట్ లో కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు సార్ పిల్లలు, ఆఫీసర్స్ లో ఒకడు అన్నాడు అనమాట. అట్లా ఏం కాదు సార్, రాజు గారు అట్లా కాదు. చెప్పమ్మా వినిపిస్తుంది, చెప్పమ్మా చెప్పు చెప్పు. అట్లేం కాదు సార్, అసలు అట్లేం లేదు. మన మన స్పైస్ లేరు, ఎవరు లేరు. వాళ్ళ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు రాజుగారు, ఆ ప్రవక్తకి దేవుడు అన్ని చెప్పేస్తారు. ఆయన చాలా భక్తిగల ప్రవక్త. అయితే ఆ ప్రవక్తకి మనము అంతఃపురంలో సీక్రెట్ ఏం మాట్లాడుకున్నా గానీ ఆ మిలిష ప్రవక్త తెలిసిపోతుంది. ఆయన రాజుగారికి అరెక్ట్ చేసేస్తారు, వాళ్ళందరూ సేవ్ అయిపోతున్నారు అంటే. అయితే రాజుగారు ఫుల్ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఓ మై గాడ్, ఇదా సంగతి, ఇప్పుడు చూ నేను ఏం చేస్తాను. సరే ఇది చెప్పావు కదా, నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో, వెళ్ళిపోయి అతను ఎక్కడున్నాడో నువ్వు ఇన్ఫర్మేషన్ పట్టుకుంటా అంటాడు. వెంటనే ఆ ఆఫీసర్ వెళ్ళిపోతాడు, ఆ సేవకుడు వెళ్ళిపోయి ఆ రాజ్యంలో ఇజ్రాయెల్ రాజ్యంలోకి వచ్చేసి ఓకే ఇన్ఫర్మేషన్ తీసుకుని వెనక్కి వచ్చేసాడు. రాజుగారు రాజుగారు, అతను దాతాను అనే ఊర్లో ఉన్నాడు, దోతాను 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 అనే ఊర్లో ఉన్నాడు అంటే ఓకే ఏం చేస్తాను. నైట్ కి నైట్ ఏం చేస్తాడు తెలుసా, ఆ గుర్రాలు రథాలు పెద్ద గొప్ప సైన్యాన్ని ఏం చేస్తారు తెలుసా, ఆ దోతాను ఊరి చుట్టూ ఇట్లాగా ఎన్సర్కిల్ సర్కిల్ చేస్తారు అనమాట, మొత్తం చుట్టూ ముట్టేస్తారు. ఓ మై గాడ్. ఈ రాత్రి రాత్రి చేస్తారు కదా, అయితే ఎలీషా గారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పొద్దున్న ప్రార్థన చేసుకున్నారు, అందరినీ అందరి గురించి ప్రార్థన చేశారు, దేవుడితో మాట్లాడారు, హ్యాపీగా నిద్రపోయి పొద్దునే లేకపోతున్నారు. అయితే ఎలీషా గారి దగ్గర కొంతమంది శిష్యులు అలాగే సర్వెంట్స్ ఉంటారు కదా ఎలీషా గారికి హెల్ప్ చేయడానికి, అలాగే ఒక సేవకుడు ఉన్నాడు. ఆ మార్నింగ్ మార్నింగ్ సేవకుడు లేవుస్తాడు కదా, లేవగానే బయటికి వచ్చి చూడగానే ఓ మై గాడ్, చుట్టూ అన్ని గుర్రాలు రథాలు ఇంకా ఏంటి చాలా మంది సైన్యం, సోల్జర్స్ అంతా, ఇవి గన్స్ కాదు స్పియర్స్ స్వర్డ్స్ కత్తులు కటార్లు అన్ని పట్టుకొని రెడీగా ఉంచినారు. ఇంకా సర్వెంట్ కి భయం వేసింది, దేవుడా వీళ్ళేంద్రా బాబు ఇంతమంది ఉన్నారు ఇంకా అయిపోయాంరా బాబు మనం అనుకుని పరిగెట్టుకుంటే ఎలీషా గారి దగ్గరికి వస్తారు. ఎలీషా గారి దగ్గరికి వచ్చి నా ఎలివాడ మాస్టర్ అసలు చూడండి, మీరు బయటకు వచ్చి చూడండి ఎంతమంది ఉన్నారు అసలు మనం ఈరోజు అయిపోయామో అని అంటే, అప్పుడు ఎలీషా గారు ఏమంటారు తెలుసా, కామ్ డౌన్ రిలాక్స్, భయపడకు, ఏం భయపడద్దు, మన పక్షాన్ని ఉన్న వాళ్ళు వాళ్ళ పక్షాన్ని ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని అంటాడు. ఇతనికి అర్థం కాదు, ఏంట్రా బాబు మాస్టర్ గారికి ఏమైనా అయిందా, ప్రవక్త గారికి ఏమైనా అయిందా, అసలు ఇంతమంది చూస్తే మనం ఇద్దరమే ఉంటే ఇంతమంది ఉన్నారు అంటాడు అంటారు. అంటే అయితే అప్పుడు ఎలీషా గారు ఏం చేస్తారు తెలుసా, ప్రేయర్ చేస్తారు. ఎవరికి, యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తారు. ఏమైనా చిన్న ప్రార్థన చేస్తారు. ఏమైనా ప్రార్థన చేస్తారు తెలుసా, యెహోవా దేవా దయచేసి వాళ్ళ కన్ను చూచినట్లు మీ కన్నులు తెర, అంటే ఐస్ ఓపెన్ చేయి దేవుడా అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎలీషా గారి ప్రార్థన ఆలకించి వెంటనే తనకి ఐస్ ఓపెన్ చేస్తే, అంటే అప్పుడు వాళ్ళు కళ్ళు లేవని అంటాం కాదు, మనకి దేవుడు ఇచ్చే స్పిరిచువల్ ఐస్ అంటే దేవుని విషయాలు పరలోకపు విషయాలు చూసే ఐస్ విని అది దేవుడు మనకి ఇవ్వాలి. ఓకే అది ఆ రోజు ఎలీషా ప్రవక్త గారు ప్రార్థన చేయగా అతని సేవకుడైనా అతని సేవుడికి దేవుడు ఆ ఐస్ ఓపెన్ చేసాడు. ఐస్ ఓపెన్ చేయగానే చుట్టూ ఎలీషా గారి ఇంటి చుట్టూ కొండలు ఉంటాయి అన్నమాట. ఆ కొండల మీద అగ్ని రథాలు ఫైర్ హార్సెస్ ఫైర్ చారియట్స్ ఫుల్ ఉంటాయి అన్నమాట. అప్పుడు అమ్మాయి గాడ్ ఇంకా ఆశ్చర్యపోతాడు సేవకుడు, అప్పుడు ఫుల్ బిందాస్ ఖుషిగా ఉంటాడు అనమాట. అప్పుడు ఉంటాడు అంతలోకి ఈ కాన్వర్సేషన్ అంతా అయిపోయే లోపల ఈ సోల్జర్స్ అందరు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎలీషా గారికి ఏమని చెప్పాడు, వెళ్ళి వాళ్ళని పట్టుకుని రమ్మంటారు కదా ఎలీషాని, ఎలీషాని పట్టుకుందామని ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తూ ఉంటాడు. ఫాస్ట్ గా వస్తూ ఉంటే అని వస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఎలీషా గారు ఏం చేస్తారు తెలుసు, భయపడ్డా, ఏం భయపడ ఎందుకు, ఎలీషా గారికి తెలుసు కదా దేవుడు మనకి తోడు, మనం ఏం ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడని తెలుసు, వెంటనే ప్రార్థన చేస్తాడు, టెన్షన్ పడలేదు, భయపడలేదు, పారిపోలేదు, వెంటనే మళ్ళీ ప్రేయర్ చేస్తాడు. యెహోవా వీళ్ళు వీళ్ళకి గుడ్డితనం కలుగు చేయ దేవా అని ప్రార్థన చేసేస్తారు పిల్లలు. వెంటనే దేవుడు ఆలోచించేస్తారు తెలుసా, అది అసలు ఇంపాసిబులా, ఇంపాసిబుల్ థింగ్స్ మనకైతే ఇంపాసిబుల్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు గాడ్ కదా. దేవుడు కూడా అట్లాగే వెంటనే ఎలీషా గారు చేసిన ప్రార్థన, ఏ ఈ చిన్న ప్రార్థన నేను ఎందుకు ఆలోచించి అనుకున్నారా, లేదు నువ్వు నిజంగా ప్రార్థన చేయి చిల్డ్రన్, గాడ్ విల్ ష్యూర్ హియర్ అవర్ ప్రేయర్స్ కదా. ప్రార్థన చేయగానే వెంటనే వాళ్ళందరికి కళ్ళు అందరికీ వచ్చేసింది పిల్లలు, అంటే గుడ్డితోనే వచ్చేసింది, అంటే వాళ్ళకి ఏం కనపట్లేదు, అందరు తడుముకుంటున్నారు.
అంతమంది గొప్ప సైన్యానికి కళ్ళు కనబడలేదు ఇంకేమనుందా. అప్పుడు మన ఎలీషా గారు రంగంలోకి వస్తారు. ఎలీషా గారు వాళ్ళ దగ్గరికి వచ్చి సూపర్ పులిహోర చేయమంటారు తెలుసా, ఓ ఎక్కడ ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇది మీరు వెళ్ళే రోడ్ కాదే, ఇది మీరు వెళ్ళే మార్గం కాదు, ఇది మీరు మీరు రావాల్సిన సిటీగా మీకు ఎవరు కావాలి, ఓకే మీకు ఎవరు కావాలో వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళందరిని ఎక్కడ తీసుకెళ్తా తెలుసా, స్ట్రైట్ ఫార్వర్డ్ షోమ్రోన్ పట్టణానికి తీసుకెళ్తాడు. అంటే కింగ్ ఎక్కడ ఉంటాడో అక్కడ తీసుకెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు, కింగ్ ఏం కింగ్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారు, ఎనిమీస్ ని ఫుల్ అందరు చుట్టుముట్టేస్తారు. పిల్లలు చందని చుట్టుముట్టేయగానే అప్పుడు మళ్ళీ ఎలీషా గారు ప్రార్థన చేస్తారు దేవుడికి, యెహోవా వీళ్ళ కళ్ళను తెరువుదేమో, ఓపెన్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ ప్రేయర్. వెంటనే వాళ్ళకి దేవుడు ప్రార్థన అందిస్తారు, ఆలకించి వాళ్ళ కళ్ళన్నీ ఓపెన్ చేస్తారు. అంటే వాళ్ళకి మళ్ళీ చూపు వస్తుంది. చూపు రాగానే అప్పుడు వాళ్ళు చూస్తే ఎట్లా ఓపెన్ చేయగానే చుట్టూ మళ్ళీ సోల్జర్స్ అయిపోయారా బాబు అనుకున్నారు. అనుకున్న తర్వాత అప్పుడు కింగ్ ఎవరి ఎవరు ఇప్పుడు ఎవరి కింగ్డమ్ లో ఉన్నారు, ఎనిమీస్ సిరియన్ యొక్క సోల్జర్స్ ఇజ్రాయేలీల యొక్క సోల్జర్స్ మధ్యలో ఉన్నారు. అంటే కింగ్ మన ఇజ్రాయేల్ సోల్జర్స్ చుట్టూ ఉన్నారనమాట. సో అప్పుడు ఇజ్రాయేల్ కింగ్ అన్నాడు, ఎలీషా గారిని అంటున్నాడు, అంటే ఎలీషా ప్రవక్త అడుగుతున్నారు, నాయన మై ఫాదర్ ఏం చేయమంటారు, వీళ్ళందరూ ఎనిమీస్ కదా, చంపేద్దామా చంపేద్దామా అంటున్నాడు కింగ్. అప్పుడు ఎలీషా గారు ఏమంటారు తెలుసా, నో డోంట్ కిల్ దెం, చంపొద్దు వీళ్ళని, మన నువ్వు కదా ఇట్లా నువ్వు కాదు కదా పట్టుకుంది, చంపొద్దు వీళ్ళకి. ఏం చేస్తావంటే మంచిగా ఫుడ్ పెట్టు, మంచిగా తిండి తాగిన తర్వాత పంపించేస్తాయి ఓకేనా అని అంటారనమాట. అప్పుడు మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత క్షమించే గుణం గలవాడు అని వీళ్ళకి అందరికి తెలుస్తూనే అంటారు పిల్లలు. అప్పుడు ఏం రాజుగారు ఏం చేస్తారు తెలుసా, ఓకే నాయన ఓకే మై ఫాదర్ అని ఎలీషా ప్రాఫెట్ గారిని ఒబే చేసి వాళ్ళందరికి పెద్ద ఫీస్ట్ చేసి ఫుల్ గా అందరికి ఫుల్ భోజనం డ్రింక్స్ అన్ని ఇచ్చేసాక వాళ్ళు మంచిగా తిని తాగిన తర్వాత సో రాజుగారి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి అంటే సిరియా దేశానికి వెళ్ళిపోతారు. అది మన అప్పుడు అది శత్రు దేశం కదా, వాళ్ళు దేశానికి వెళ్ళిపోతారు. సిరియన్ సోల్జర్స్ అందరూ సిరియా దేశానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ సోల్జర్స్ అందరూ మంచిగా రాగానే వీళ్ళందరూ వచ్చి చెప్తారు సిరియా రాజుకి, రాజుగారు తెలుసా ఇజ్రాయెల్ ప్రజలు మమ్మల్ని కింగ్ మమ్మల్ని చంపలేదు, ఇట్లా ఫుడ్ పెట్టి మమ్మల్ని ఇచ్చేసారు అని మంచిగా చెప్తారు. వాళ్ళ దేవుడు అంటే తెలుసుకుంటారు కదా. సో అప్పుడు అప్పటి నుంచి ఇంకెప్పుడు ఆ సిరియా రాజు ఇజ్రాయెల్ ఇజ్రాయేలీల మీద మళ్ళీ ఫైటింగ్ రాలేదు పిల్లలు. ఇదే పిల్లలు బ్రీఫ్ బ్రీఫ్ గా ఎలాబొరేట్ గా ఇదే జరిగిన స్టోరీ అన్నమాట. అయితే అర్థమైన పిల్లలు మీకు ఒక చిన్న విజువల్ మీకు చూపిస్తాను ఓకేనా, వింటున్నారా, ఏదో చేసుకుంటుంది తిను ఓకే పిల్లలు చూడండి అక్క చాట్ షేరింగ్ ఇయ్యారా అక్క షేరింగ్ ఆప్షన్. దాంట్లో చూడనా సుస్మితకి పిల్లలు జోయల్ జేసన్ ఏం చేస్తున్నారు, కొత్తగా స్పెచ్ వచ్చాయా మీకు, బాగున్నాయి జోయల్ ఓకే అక్క థ్యాంక్ యూ. అయితే పిల్లలు ఈరోజు మన లెసన్ పేరెంట్ చూస్తున్నారా, ఎలీషా అండ్ హిస్ సర్వెంట్ హార్సెస్ అండ్ చారిట్స్ ఆఫ్ ఫైర్. చూసారా పిల్లలు, ఈయన ఎలీషా ప్రవక్త, ఈయన ఎలీషా ప్రవక్త గారు ప్రేయర్ చేస్తున్నారు పిల్లలు. ఈయనేమో బెన్హదద్ రాజు మంచిగా ప్లాన్ లేస్తున్నాడు, మంచిగా ప్లాన్ లేస్తూ ఇదిగో వీళ్ళ ఆఫీసర్స్ అందరితో ఇట్లా అని ఇదిగో ఇట్లాగా మంచి ఇజ్రాయెల్ దేశం బయట ఇట్లా క్యాంప్ వేసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలా ప్లాన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. చేస్తూ ఉంటే
తెలిషా గారు ఏమో సర్వెంట్ చెప్పి ఇట్లా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళు కింగ్ చెప్పు నువ్వు జాగ్రత్త పడమని చెప్తా ఉంటున్నారు. చూసారా తెలిషా గారు సర్వెంట్ కి చెప్తున్నారు పిల్లలు. ఆ తర్వాత సర్వెంట్ వెళ్ళి కింగ్ చెప్తారన్నమాట. కింగ్ చెప్తే కింగ్ ఏమో ఫుల్ గా ప్రిపేర్ అయిపోయి మంచిగా అంత ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ సిరియారాజు ఇంకా కోపం వస్తుంది. చూసారా ఏమైంది 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 అని. అలా కోపం వస్తే అసలు వెళ్ళి ఏం చేద్దాం అని అనుకుంటారు కదా. వెళ్ళారు, వెళ్తే చూసి వచ్చేసారు. అక్కడ ఎవరున్నారు, ఎలీషా ప్రవక్త ఉన్నారు చెప్తున్నారు ఈ కింగ్ కి ఆఫీసర్స్ అంతా. సరే వెళ్ళి పట్టుకురండి, ఈ కింగ్ చెప్తున్నాడు వెళ్ళా ఎలీషా ప్రవక్తని పట్టుకురండి చెప్తున్నాడు పిల్లలు. అదిగోండి ఎలీషా ప్రవక్తని పట్టుకురండి అనగానే చూసారా పిల్లలు కనిపిస్తుందా ఆ ఎలీషా ప్రవక్త వాళ్ళ ఇంటి చుట్టూ అందరు ఎట్లా మోహరించేశారు, ఎట్లా ఎన్సర్కుల్ చేసేసారు అంతా. చారియత్స్, గుర్రాలు, రథాలు, ఆర్మీ, ఫుల్ సైన్యం ఫుల్ గా చేసేసారు. చూసారా కింగ్ మొత్తము స్పియర్స్ కత్తులు అన్ని పట్టుకొని వచ్చేసారు పిల్లలు. అంతలోకి ఇదిగో పొద్దున్నే సర్వెంట్ లేదా ఏం చేశాడు చూసాడు, దానిలోంచి చూసి తేలినవాడా వీళ్ళంతా ఉన్నారు చూడండి చూడండి అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు తేలిషగా చెప్తున్నాడు, రిలాక్స్ రిలాక్స్ మై సర్వెంట్ రిలాక్స్ అని చెప్పి. ఇప్పుడు చూడు ఎవరున్నారు చూడండి, ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై వితిన్ సర్వెంట్, ఒక ఐస్ ఓపెన్ చేయమంటే చెప్పవు కానీ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు ఏం చూసారు పైన కనిపిస్తున్న పిల్లలు, అగ్ని రథాలు, దేవుడు హెవెన్లీ ఆర్మీ, దేవుడు పంపించిన అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఆర్మీ కదా పిల్లలు. ఆ తర్వాత ఏం చేశారు ఎలీషా గారు, వీళ్ళకి అంధత్వం కలిగజేయమనగానే వాళ్ళకి అంధత్వం వచ్చేసింది పిల్లలు. వాళ్ళకి ఏం కనిపించారు అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ చేశారు చూసారా, ఇంకా డైరెక్ట్ గా తీసుకెళ్లి షోమ్రోన్ నగరానికి తీసుకెళ్లారు. తీసుకెళ్తారు చుట్టూ ఎవరున్నారు, ఇజ్రాయెల్ సోల్జర్స్ అందరు చుట్టూ సర్కిల్ చేసేసారు. చూసారా అప్పుడు ఇదిగోండి ఇజ్రాయెల్ కింగ్ అడుగుతున్నారు ఏం చేయను చంపేనా అంటే ఎలీషా గారు చెప్తున్నారు వద్దున ఆయన చంపొద్దు అంటున్నారు. మంచి చూసారా ఫుడ్ తినేసేసి అయిపోయి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి అంతేనా. సౌండ్ రావట్లా. ఓకే ఓకే Send out the prophet called Elisha, or I will storm the walls and single-handedly destroy him! Sir, what are we going to do? Do not fear, for those who are with us are more than those who are with them. Lord, please help him to see. Captain,
పిల్లలు చూసారా అగ్ని రథాలు ఎట్లున్నాయో, అగ్ని గుర్రాలు ఎట్లున్నాయో కదా, ఎంత ఇదిగా ఉన్నాయి కదా. గాడ్స్ ఏంజల్స్ మన ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు కదా. సో పిల్లలు మీకు లెసన్ అర్థమైంది కదా. దీని నుంచి మనము ఏం నేర్చుకుందాం పిల్లలు? ఓకే, మన లెసన్ టైం కూడా అయిపోతుంది కదా అక్క, నిర్మల అక్క. ఓకే ఓకే పిల్లలు, మనము ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకుందాం పిల్లలు? పాయింట్స్ నేర్చుకుందాం పిల్లలు. ఎలీషా గారు ఎవరు పిల్లలు? ప్రవక్త కదా. ఆయన ఏం చేశారు పిల్లలు వాళ్ళకి? ఇజ్రాయేల్ ఏం చెప్తున్నారు? దేవుని ఆజ్ఞలు దేని ఒబే అవ్వాలని చెప్తున్నారు కదా. ఆ తర్వాత ఆయన ఆయన ప్రేయర్ చేస్తున్నారు, దాన్ని ప్రేయర్ చేస్తున్నారు. అది ఇంపాసిబుల్ పాసిబుల్ ఏదైనా, మరి దేవుడు ఆయన ప్రేయర్ ని ఆచరిస్తున్నారు కదా. మరి మనం కూడా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా దేవుని చేద్దాం పిల్లలు. ఓకే, మొదటిగా మనము ఎలాంటి సిచ్యువేషన్ అయినా పిల్లలు, ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఒక చిన్న ప్రేయర్ పిల్లలు, అతనికి ఎంత నమ్మకం ఉంది చెప్పు. అన్ఫెయిలింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ఏదైనా దేవుడు చేశారు పిల్లలు, ఓ కూడా దేవుణ్ణి మనకి దేవుని యొక్క పను చూడాలని పిల్లలు. అలాగే మనము దేన్ని కూడా భయపడదు పిల్లలు. ఎందుకు? మనతో ఉన్నవాడు ఎవరు పిల్లలు? గొప్ప దేవుడు కదా గాడ్. మనకి ఎలాంటి సహాయం అన్న చేశారు, ఏంజల్స్ ని ఎంత కష్టం ఏంజల్స్ ని పంపించారు పిల్లలు. అలాగే దేవుడు మనము గాడ్ నెవర్ చేంజెస్ కదా పిల్లలు, అండ్ హిస్ సన్స్ ఏంజల్స్ కదా, వాళ్ళు ఎప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు కదా పిల్లలు. వి నీడ్ టు ప్రే అండ్ వి నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ గాడ్ డస్ ఆల్ ద ఇంపాసిబుల్ థింగ్స్ కదా పిల్లలు. అండ్ ఈ రోజు మన మెమరీ వర్స్ పిల్లలు, మీకు రేపు టఫ్ ఉంది కాబట్టి, మీకు రేపు 13 ఫంక్షన్ ఉంది కాబట్టి పిల్లలు, ఐఎమ్ గివింగ్ అ వెరీ స్మాల్ మెమరీ వర్స్ పిల్లలు. మీకు అందరికీ తెలిసింది పిల్లలు, నేను ఎప్పుడు మనం చెప్పుకునేది ఒకే ఒక్క వర్డ్ పిల్లలు, భయపడవద్దు. ఇది ఎక్కడ ఉంది అంటే పిల్లలు, మన సేమ్ మనం ఈ రోజు ఏ ఎందులోంచి అయితే మనం లెసన్ తీసుకుంటున్నామో అందులోంచి పిల్లలు, 2 Kings 6:16. అందరూ కూడా నాతో పాటు చెప్తారా పిల్లలు? 2 రాజుల గ్రంథం 2 Kings 6:16. మీరు ఇదంతా చదవడం అవసరం లేదు, అంటే మగ దిస్ ఈస్ ఎ మెమరీ వర్స్ పిల్లలు. జస్ట్ డోంట్ బి అఫ్రైడ్, భయపడవద్దు. అండ్ రిమైనింగ్ ఇది మీరు ఒకసారి చదువుకోండి పిల్లలు. ఓకేనా? ఓకే, అందరూ చెప్పండి నాతో కూడా, భయపడవద్దు, డోంట్ బి అఫ్రైడ్. మరి మీరు భయపడతారు, ప్రార్థన చేస్తారా? గాడ్ కి ప్రేయర్ చేసాం కదా, గాడ్ ఈస్ విత్ అస్. అందరూ కూడా ఆమె చెప్పండి, దేవుడి మనకి తోడేసుకొని ముగించుకుందామా పిల్లలు? అందరూ మీ పొజిషన్స్ వచ్చేయండి. ప్రార్థన సెలీనా పొజిషన్స్ వచ్చేనా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాము. ఏసయ్యా, ఇంతవరకు ఏసయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రము ప్రభువా. తండ్రి, మా అగ్ని రథములు మా గుర్రములు మీరే ప్రభువా. ప్రభా, మా ఆత్మీయ నేత్రములు తెరవచేయండి ప్రభా. మాకు మేము తెలుసుకోలేని గొప్ప సంగతులు మాకు తెలియజేయండి, మా పిల్లలకి తెలియజేయండి. వాళ్ళ పిల్లలు ప్రార్థన వినిపించట్లేదు కదా, అక్కడికి నెట్వర్క్ స్లో గా ఉన్నట్టుంది పిల్లలు. మరి మీ రోజు నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, లెసన్ విన్నారు కదా, చేయకండి సలీనా, ప్రార్థన చేయండి. ఫ్రెండ్స్ మనం ప్రే చేసుకున్నా, 1 2 3 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. మేము
పిల్లలు మరలా ఒకసారి చిన్న ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. ఎస్సయ్యా ఇప్పటి వరకు ఎస్సయ్యా పిల్లలతో మాతో కూడా మాట్లాడినందుకు థ్యాంక్స్ ఎస్సయ్యా. ఎస్సయ్యా మా అగ్ని రథాలు గుర్రాలు మీరే ఎస్సయ్యా, అట్టి ధైర్యం తండ్రి మీరే మాకు ఇచ్చారు ఎస్సయ్యా. పిల్లలందరితో మాట్లాడి వాక్యం ఎస్సయ్యా పిల్లలందరూ జ్ఞాపకం ఉంచుకొని ఎస్సయ్యా ప్రతి కష్టంలో కూడా ఎస్సయ్యా మాకు ఏసయ్య ఉన్నాడు. మేము ప్రార్థన చేస్తే వెంటనే ఆలకిస్తారు, ఎలాంటి ఇంపాసిబుల్ టాస్క్ అన్న ఏసయ్య చేసేస్తాడు అనే ధైర్యంతో బిడ్డలు ఉండడానికి హెల్ప్ చేయండి ఎస్సయ్య. వాళ్ళ హృదయాలు మీరే భద్రపరచమని, సాతాను నుంచి కాపాడమని నాన్న, ప్రతి ఒక్క దుష్టుల నుంచి బిడ్డని కాపాడి మీ అగ్ని రథంలో గురించి ప్రొటెక్ట్ చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, lead us not into temptation, but deliver us from evil. The thine is the kingdom, power and glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరిన గాక, మనకు ఆహారం మేడం మాకు దయచేయము, మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారము మా ప్రార్థన క్షమించి, ఎందుకనగా రాజ్యము శక్తి శక్తి మహిమ. ఆమేన్. ఓకే, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వదేవుని కృపా సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ పిల్లలు, బై. పవని గారు మీ దగ్గర రికార్డ్ చెప్పండి, బాయ్ గ్రీష్మ క్యాఫీ, బాయ్.